అనారోగ్యంతో బాధపడుతూ తినడానికి తిండి లేక దుర్భర జీవితం గడుపుతున్న ఇద్దరు వృద్ధ మహిళలను నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన డాక్టర్ ప్రదీప్ చౌదరి మానవతా దృక్పథంతో స్పందించి వారిని ఆదుకున్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని అల్లిపురం గ్రామానికి చెందిన జానమ్మ శివరావమ్మ వృద్ధ మహిళలు అనారోగ్యంతో పాటు ఆర్థికలేమితో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న స్థితిని గుర్తించిన ఐక్య ప్రతినిధులు ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ ప్రణీత్ చౌదరి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి సోమవారం ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పనులు తదితర సామాగ్రి వారికి అందించారు. అనంతరం డాక్టర్ ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ భవిష్యత్తులో వృద్ధ మహిళలకు కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ చైర్మన్ రామకృష్ణ చౌదరి, డాక్టర్ కుమార్, అనిల్ యాదవ్, ముజఫర్ శ్రీనివాసులు, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పయాల రామకృష్ణ చౌదరి, చైర్మన్ ఐక్య ఫౌండేషన్. ఆత్మకూరు మున్సిపల్ పరిధి అల్లిపురం చెందినటువంటి శివరామమ్మ, అలాగే నాగపాల్ గ్రామం చెందినటువంటి ఈ జానమ్మ ఇద్దరు జీవనం సాగిస్తున్నారు. వీరికి తిన్న తిండి లేక ఎటువంటి అండదండలు లేక నాన్న అవసరం పడుతున్నారు. విషయాన్ని ఐక్య ఫౌండేషన్కి సభ్యులు తీసుకురావడంతో ఈ విషయాన్ని ఆత్మకూరు శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి గారు అయినటువంటి డాక్టర్ ప్రణీత్ సార్ గారు మీకు తెలియజేయడంతో సార్ వెంటనే మానవ దృక్పథంతో సన్న స్పందించి తమ వంతుగా ఈ ఇద్దరు రెండు కుటుంబాలకు రెండు నెలలు సరిపోయిన నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు పొందడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి మామంతో సాహసాగా అందించి రేపు అండగా తెలియజేస్తూ, అలాగే ప్రణీత్ సార్ గారు ఇలాంటి ఈ కుటుంబమే కాకుండా దాదాపుగా ఆపద ఉన్న కుటుంబాలకు నిజంగా ఎవరైతే ఇబ్బంది ఆపద ఉంటారో అలాంటి వారికి తమంతా సాహసాగా అందించు తమ అండగా నిలుస్తున్నారు. ఆత్మకూరు శ్రీమంతుడు ఎలాగో ఉంటారు, అలాగే సారు సంస్కృతి అండి ఆత్మకూరు సంస్కృతి అనేటువంటి మన ప్రణీత్ సార్ గారికి ఐక్యమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుటుంబ సభ్యులకు భగవంతు ఆశ ఎల్లప్పుడు అండగా ఉండాలి తెలియజేస్తూ, దినదినాభివృద్ధికి భగవంతు ఆశ ఎల్లప్పుడు అండగా తెలియజేస్తూ సలహా తీసుకుంటాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఫోన్ సభ్యులకు కావచ్చు కానీ ఈ కుటుంబ సభ్యులకు అలాగే ఫోన్ సభ్యులందరికీ తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాను.